హలో గుడ్ ఈవినింగ్ అండ్ ముందుగా అందరికీ ది బెల్స్ జాగృతి కోసం ఆడియో లాంచ్కి విచ్చేసిన గెస్ట్ సినీ ప్రేమికులు అండ్ స్పెషల్ విఐపీస్ అండ్ స్పెషలీ మన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అండి. సిరుల సింగరేణి ముద్దుబిడ్డ అయినటువంటి కోల్ బెల్ట్ మా ఆనుమత్యమైనటువంటి మా సోదరుడు మా మిత్రుడు మా సహచరుడైనటువంటి ఏవిఎన్ ఏవి చారి గారు తీసినటువంటి సినిమా మనస్ఫూర్తిగా చెప్తున్నా సక్సెస్ అని చెప్పని సక్సెస్ కావాలని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ ఈ పాట చూస్తేనే అర్థమైంది డిఫరెంట్గా ఉంది. సినిమా కాన్సెప్ట్ కూడా డిఫరెంట్గా ఉన్నది. ఖచ్చితంగా ఈ సినిమా చూడాలనే ఆలోచన కూడా ప్రతి ఒక్కరి లోపల కలిగే విధంగా మనం ప్రచార సాధనాన్ని కానీ మన శ్రేయోభిలాషులు మనం కానీ చెప్పాలని చెప్పని 100% సక్సెస్ అవుతుందని మనసారా కోరుకుంటూ వారికి దీవెనలు ఇస్తున్నాను. ఈ సినిమా విషయంలోకి వచ్చేసరికి ఈ సినిమాలో నటించిన రాహుల్ నాకు చాలా సంవత్సరం తెలిసిన అబ్బాయి. సినిమా చేయాలని చాలా తాపత్రయపడుతున్నవాడు, మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆల్ ది బెస్ట్ రాహుల్. అలాగే న్యూ హీరోయిన్, ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్న అమ్మాయి, తనకు కూడా ఆల్ ది బెస్ట్. అలాగే చారి గారు ఫస్ట్ టైం నిర్మాతగా వస్తున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి, వెల్కమ్ టు సార్, ఆల్ ద బెస్ట్ టు యూ. వెంకటాచారి గారి విజయ ప్రస్థానం అనేది ఒక పట్టుదలతోని ఎదిగొచ్చి చాలామంది కష్టంతో ఎదిగిన వాళ్ళు ఇంకా 4 డబ్బాలు సంపాదించుకుందామని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కష్టపడ్డ సొమ్ముతోని ఒక కొత్తదనాన్ని అందించాలి, కళాకారులను విశ్వవ్యాప్తం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతోని ది బెల్ సినిమాకు ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి మిత్రుడు వెంకటాచారి గారికి మనస్పూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇంకొక నా ఆత్మీయ మిత్రుడు శ్యామ్, వాస్తవంగా రసమయ్య బాలకిషన్, ఇవాళ నేను ఎమ్మెల్యేగా జనం ముందు ఉన్నానంటే ఈ రసమయ్య బాలకిషన్కు మొదటి పాట రాసింది కూడా కాసర్ల శ్యామ్. చిన్న ఉన్నప్పుడు డిగ్రీ చదువుకుంటున్నటువంటి రోజుల్లోనే శ్యాము, నేను, దేవయ్యని చాలా చోట్ల పాటలు ఇచ్చేది. వాస్తవంగా ఉద్యమ పాటలు పాడుకున్నటువంటి నా చేత శ్యాము ఒక పసందైనటువంటి కాలేజ్ పాట పాడించిండు. కాలేజీ పిల్ల చూడరో యమక తర్నాకున్నదిరో, దాన్ని చూసినప్పుడల్లా నా మనసంత గాయిగాయిరో, సుక్కబొట్టు పెట్టుకుంది, కాసు సెంటు పూసుకుంది, రంగుట్ట తాలు బట్టి చెంగ చెంగ పోతుంది, కాలేజీ పిల్ల చూడరో. ఈ పాట పాడించిండు నాతో శ్యామ్ చిన్నప్పుడు. అంటే అప్పుడే ఒక కొత్తదనంతో బహుశా ఇది 25 సంవత్సరాల క్రితం పాట నేను ఇంకా గుర్తుపెట్టుకున్నా. అప్పుడు నేను డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లో పాడుకున్నటువంటి పాట. దీని తర్వాత మార్పులు జరిగింది. ఒక మంచితనాన్ని, ఒక మంచి మార్పును, ఒక కొత్తదనాన్ని అందించడంలో అటు రచయితగా శ్యామ్ అతి కొద్ది కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే హైదరాబాదులో ఒక రచయిత పాటల ద్వారా ఎదగాలంటే ఎంత కష్టం ఉంటుందో ఒక సినిమా నేను కూడా తీసినాను కాబట్టి ఆ కష్టాలు నాకు ఉంటాయి కాబట్టి ఆ కష్టాలు తెలుసు. కానీ కష్టాలను అధిగమించిన వారికి ఈ సినిమా విజయమవుతుంది, విజయవంతం అవుతుంది. అప్పుడే ఇందాక చూస్తున్నటువంటి పాటలు ఆ ట్రైలర్ను చూస్తుంటేనే అనిపించింది ది బెల్స్ విజయ డంక మోగించింది, విజయ గంటలు మారుమోగిపోతూ ఉన్నాయి. చాలా సంతోషం. ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం రావడం, నాణానికి ఒకవైపు సినిమా అయితే మరొక వైపు రాజకీయ రంగం, ఆ రంగం నుంచి వచ్చినటువంటి మాకు సినిమాల గురించి చాలా కొద్ది తెలుసు, చూసే అవకాశాలు తక్కువ. ఇటువంటి కార్యక్రమాల్లో పాలుపంచుకునేటువంటి అవకాశాలు తక్కువైనప్పటికీ దీన్ని టైలర్ అంటారా, ప్రివ్యూ అంటారా, రషెస్ అంటారా, నాకు మీ భాష తెలియదు, కానీ చాలా బాగుంది, తప్పకుండా విజయవంతం సాధిస్తుంది అనేటువంటి నమ్మకాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నా. సినిమా రంగం అంటే అందని ద్రాక్ష. మరి ఆ ద్రాక్ష అందనప్పుడు అది ఎంత తీయటిదైనా అందనోడు ఫీల్ అయ్యేది అది పుల్లన అనేటువంటి సంతృప్తి తప్ప. అటువంటి పరిస్థితి నుండి ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ డైనమిజం గ్లోరిఫై అవుతున్నటువంటి రంగంగా సినిమా రంగాన్ని చెప్పుకోవచ్చు. అటువంటి చక్కటి అవకాశాన్ని, పరిస్థితిని కల్పించినటువంటి వెంకటాచారి గారికి, అదేవిధంగా ప్రవీణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ
తప్పకుండా ప్రేక్షకులు మన సినిమాల్ని మనం ఆదరించుకోవాలి మన వాళ్ళ విజయాన్ని మనం కాంక్షించాలి మనదైన సత్తా చూపేటువంటి ప్రతి సందర్భాన్ని దాని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని గుర్తుచేస్తూ ఈ సినిమాను మనస్ఫూర్తిగా మరి ఆశీర్వదిస్తూ విజయవంతం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు ట్రైలర్ స్టార్ట్ కాగానే మీ ఉత్సాహం చూసిన తర్వాత ఈ ట్రైలర్కి యూనిట్కి సినిమాకి హీరోకి డెఫినెట్గా రేపు థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఇంతకు పదింతలో రెస్పాన్స్ రిసీవింగ్ ఉంటుందని ఉండాలని కోరుకుంటున్నాను ప్రవీణ్ నాకు దాదాపు 20 ఇయర్స్గా పరిచయము నేను మద్రాసులో ఉన్నప్పుడే పరిచయం తను చాలా టాలెంట్ ఉన్నవాడు ఎన్నో అంచెలంచెలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఈ స్థాయికి వచ్చి ఒక మంచి సినిమా చేసే ప్రయత్నం అయితే చేసిండు ఎందుకంటే ది బెల్స్ జాగృతి కోసం ఉన్నారు గుడిగంట జ్ఞానం కోసం గుడిగంట భక్తి కోసం బడిగంట జ్ఞానం కోసం ది బెల్స్ జాగృతి కోసం డెఫినెట్గా ఈ సినిమా మంచి అభిరుచికుల ప్రేక్షకుల కోసం అని నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ టైటిల్ సాంగ్ గురించి ప్రవీణ్ చంద్ర గారు సిచ్యువేషన్ చెప్పినప్పుడు జన జాగృతి కోసం లిరిక్స్ రావాలని చెప్పారు అయితే శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఆల్రెడీ మహాప్రస్థానంలో గంటల గురించి రాయడం జరిగింది పట్టణాలలో పల్లెటూళ్ళలో బట్టబయలిన పర్వత గుహల ఎడారులందు సముద్రమందు అడవుల వెంట అగర్తులంట ప్రపంచమంతా ప్రతిధ్వనించే గంటలు గంటలు గనగన గంటలు సింహంలాగు శివంగులాగు కురంగిలాగు ఫిరంగిలాగు శంఖంలాగు సర్పంలాగు శృగాలమట్లు బిడాలమట్లు పండితులట్లు బాలకులట్లు గనగన గనగన గంటలు అని చాలా గొప్పగా రాయడం జరిగిందండి అయితే సిచ్యువేషన్ చెప్పినప్పుడు అంత గొప్పగా నేను రీచ్ అవుతానా లేదా అన్న భయంతో రాశానండి ఈ చరణాల్లో నాకు నచ్చిన వాక్యాలండి గుడిలో మోగిన బెల్స్ బడిలో మోగిన బెల్స్ కడుపే మండితే అవుతాయి రెబెల్స్ అని రాయడం జరిగిందండి ది బెల్స్ జాగృతి కోసము సినిమా నచ్చి దాన్ని మనము విజయవంతం చేయవలసిన అవసరం మనందరికీ కూడా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఇటువంటి సినిమా రావడము మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి దేవాదాయ శాఖ మంత్రిగా మరి మేము మా దేవుడికి మంచి దీవెనలు కోరుతూ ఈ మూవీ సక్సెస్ కావాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటాను జై హింద్ అసలు తెలంగాణలో సినిమా తీయటం అంటే ఇక్కడ తెలంగాణ కళాకారులు తెలంగాణ నిర్మాత తెలంగాణ దర్శకుడు తెలంగాణ హీరో వీళ్ళందరితో సినిమా తీయటం అంటే అదొక వండర్ అని అనుకుంటున్నాను ఒక ఆశ్చర్యమైన విషయం ఇది చాలా కష్టమైన ప్రక్రియ సినిమాతో రంగంతో కొంచెం పరిచయం ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు ఇది చాలా కష్టమైన ప్రక్రియ కానీ ఎన్నో ధైర్యం ఎంతో ధైర్యం ఎన్నో సాహసాలు కొడగట్టి మిత్రులు వెంకటాచారి గారు ఈ సినిమా తీయటం అభినందిస్తున్నాను అదేవిధంగా నాకు దగ్గర బంధువు నెల్లూట్ల ప్రవీణ్ చందర్ అతను కూడా చాలా కష్టపడి సినిమా తీశాడు ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించాలి అని నేను మనసారా కోరుకుంటున్నాను ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే అనే టైప్లో ఉన్న హీరో మంచి హిట్ కావాలని కోరుకుంటా ఉన్నాం అలాగే బెల్స్ అనే సినిమా చూస్తే ఇది ఒక కొత్త నిర్మాత కొత్త దర్శకుడు కొత్త హీరో అన్నట్టుగా కనిపించట్లేదు ఒక పక్క కమర్షియల్ ఒక బ్లాక్ బస్టర్ అనే ఒక ఫీలింగ్ ఇప్పుడే కలుగుతుంది ఇప్పుడు ఐటమ్ సాంగ్ చూసాము చాలా బాగుంది యువతలను ఊపేసినట్టుగా ఉన్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను వరంగల్లో ఎంతోమంది కళాకారులు ఉన్నారు ఇప్పుడు కాసల్ల శ్యాము ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను ఆయన ఒక లిరిక్ రైటర్ అనుకున్నాను బట్ ఎక్సలెంట్ సాంగ్స్ని చూస్తుంటే చాలా అద్భుతం ఒక తెలంగాణలో ముఖ్యంగా ప్రొడ్యూసర్ చాలా తక్కువ మనం తెలుసు మనం ఆర్థికంగా ఎలా ఉన్నామో అలాంటి పరిస్థితిలో వెంకటాచార్య గారు ముందుకొచ్చి ధైర్యంతో కష్ట నష్టాలు ఓర్చుకొని ఒక మంచి సినిమా తీశాడంటే చాలా ఆయన అభినందనీయుడు అదేవిధంగా ప్రవీణ్ చందర్ కూడా ఒక సాహసంతో ఈ సినిమా చేస్తుందంటే నిజంగా
ఒక కొత్త డైరెక్ట్ చేసినట్టు లేదు. నేనే చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. సినిమా రిలీజ్ అప్పటికి మంచి టైం చూసుకొని రిలీజ్ చేయమని నేను వారికి చెప్తున్నాను అడ్వైజ్గా. డెఫినెట్గా ఈ సినిమా ఆడుతుందని కాంక్షిస్తూ విష్ యు ఆల్ సక్సెస్. ఒక సామాన్యమైన కుటుంబం నుండి ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సాహసించడం చాలా అభినందనీయం. ఒక మంచి సత్సంకల్పం చేతి కార్యక్రమం చేపట్టింది కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమం దివ్యజయంగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇచ్చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఇక వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి, గోదారకని నుంచి నా కోసం వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ది బెల్స్ అనే మూవీ, ది బెల్స్ అంటే ఏంటి అని ఫస్ట్ నేను స్టార్టింగ్ ది బెల్స్